ముదిండ టీవీకి స్వాగతం రెగ్యులర్గా ఒక కార్యక్రమం అనుకున్నాం ది గ్రేట్ సిల్లీ థింగ్స్ గొప్ప అత్యల్ప విషయాలు ఈ టాపిక్ కింద మనం అనేక విషయాలు చెప్పుకున్నాం ఇంకా ఇది అనంతం కాబట్టి భారతీయ సంప్రదాయంలో ఉన్న కొన్ని విశేషాలు మన తెలుగు వారి ఉన్న సంప్రదాయాల విశేషాలు కలిపి ఈ గ్రేట్ సిల్లీ థింగ్స్ ఉంటాయి చూడటానికి అవి మామూలుగా ఉంటే కొందరికి మూఢనమ్మకాలుగా ఉండవచ్చు ఆచారాలుగా ఉండవచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ అట్లా ప్రతి ఆచారంలో ఒక సైంటిఫిక్ ఎలిమెంట్ ఉంటుంది అంటే శంకంలో పోస్తే కాని తీర్థం కాదన్నట్టు మన సంప్రదాయాన్ని కొద్దిగా సైంటిఫిక్ నుంచి చెప్పటం ఉద్దేశం ఎందుకంటే పెద్ద రీసెర్చ్ ఏమీ లేదు దీంట్లో కానీ ఇప్పుడున్న యూత్కి కూడా కొత్త వాళ్ళకు కూడా ఇప్పుడున్న తరానికి కూడా దాంట్లో ఉన్న సైంటిఫిక్ ఎలిమెంటు దెర్ షుడ్ బి ఎ లాజిక్ ఇన్ ఇట్ ఆ లాజిక్ కనుక విధంగా తెలిస్తే వాళ్ళు కూడా కొంత ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది ఇది సో ఇది రోజు మనం చాలా రెండు పేర్లు వింటూ ఉంటాం గుళ్ళు అందరికీ తెలుసు మనకు కాస్మెటిక్ అనే ఒక రకరకాల గుళ్ళు ఉంటాయి గుళ్ళు అన్నిటికీ ఒకే ఆకారం ఉంటుంది ఒక గోపురం ఆలయ వాస్తవ అంటారు మొత్తం అట్లా ఉండే ఆలయ శిఖరాలు ఉంటాయి ఇది గుడి షేప్ అందరు చూసే ఉంటారు రెండో విషయం ఇంకోటి ఆలోచిస్తాం దూరంగా ఏది ది పిరమిడ్ అని ఏమిటి పిరమిడ్ అని అంటే ఈజిప్ట్ కంట్రీలో చరిత్రలో చాలా లాంగ్వేక్ చరిత్రలో అక్కడున్న ఒక మహారాజు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే మనం చనిపోయిన విషయం ఒక రెండు మూడో రోజుకే మనకు అది వాసన రావటం లేదా చర్మాన్ని కుళ్ళిపోవటం జరిగిపోతుంది ఎక్కువ కాలం ఉండదు కానీ వాళ్ళు ఏం చేశారు ఈ మహారాజుని ఎట్లయినా ఆ శరీరం అంటే బతికిస్తాం కాదు శరీరాన్ని బతికిచ్చాడు నాట్ ఆత్మ ఆత్మ ఎప్పుడూ వెళ్ళిపోయింది ఈ టెక్నాలజీతోని రకరకాల సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఒక బాడీకి అప్లై చేసి ఆ బాడీ వెయ్యి సంవత్సరాలైన ఆశ్చర్యంగా ఉంది కదా రెండు వేల సంవత్సరాలైనా కూడా చెడిపోకు ఉండే ఒక ప్రక్రియను కనుక్కున్నారు ఒక గ్రేట్ సైంటిస్ట్ అట్లా మహారాజుకి కట్టిచ్చేసి ఒక పెద్ద పిరమిడ్ కట్టేస్తారు దాన్నే గీజా పిరమిడ్ అంటారు పిరమిడ్లు సరే ఆయన అంటే పెద్ద మహారాజు సామ్రట్ అయిపోయింది ఆ తర్వాత కూడా చిన్న చిన్న రాజులు ఆ తర్వాత అక్కడ మన జమీందారు టై పొంత కలిపి ఇప్పుడు చాలా రకరకాల పిరమిడ్లు ఉన్నాయి కానీ ఒకేదానికో పేరు ఉంది ఎయిట్ వండర్స్ అని మేనేవి ఉంటాం ప్రపంచంలో మళ్ళీ మన సరిగ్గా టాపిక్ దగ్గర ఉంది అది కూడా గొప్ప ఎయిట్ వండర్స్ గొప్ప అద్భుతం చెప్తుంది అంట్లో ఎయిట్ వండర్స్లో గీజా పిరమిడ్ కూడా ఒక అద్భుతం సో ఏమిటా గీజా పిరమిడ్ అంటే కట్టేశారు దాంట్లో ఒక గ్లాస్ పెట్టెలో సుకుందరి వేలు మొత్తం చుట్టేసి ఆ శవాన్ని దాంట్లో భద్రపరిచారు అది వెయ్యి ఏళ్ళైనా రెండు వేల ఏళ్ళైనా కూడా చెడిపోకుండా ఉంటుంది ఎందుకు ఎందుకున్నట్లంటే వాళ్ళకు ఒక నమ్మకం అది ప్రగాఢ నమ్మకం కావచ్చు ముడనమ్మకం కావచ్చు ఇంతవరకైతే అయితే నమ్మకం నిజం కాలేదు ఏమిటా నమ్మకం అంటే ఈ చనిపోయిన మహారాజు సోల్ ఆత్మ ఎక్కడికో వెళ్ళి ఉంటుంది సో తిరిగి ఏదో ఒక రోజు ఆత్మ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది వచ్చినప్పుడు శరీరం రెడీగా ఉండాలి కదా మనం ఎప్పుడైనా తీర్థాతలకు వెళ్ళి వెళ్ళడం ఇంటికి తాళం కొంతమంది ఇంట్లో ఎవరిని ఉంచుతాం ఎందుకంటే ఆరు నెలలు ఇల్లు వదిలేస్తే లోపల భూజ వచ్చి పాడైపోతుందని క్లీన్ చేయడానికి ఎవరో ఇంట్లో ఉంచి పెడతారు వాచ్మెన్ చుట్టాలు ఎవరు ఉంచుతారు మళ్ళీ మనం తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయిల్ ఉపయోగం ఉండాలి అంటే కానీ తీర్ధాత్రలు పోయినప్పుడు ఇల్లు అమ్మేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లు ఇంత సిలిగ్ ఎవరు కొనరు అట్లాంటివి ఉండదు కాబట్టి మళ్ళీ కావాలి ఇక్కడ గృహం అంటే ఏంది ఆయన శరీరం తిరిగి వచ్చిన ఆత్మకు మళ్ళీ ఆయన బాడీ కావాలి అప్పుడు ఈ మహారాజు బాడీలో శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది మళ్ళీ ఆయన రావచ్చు అనేది ఒక నమ్మకం పెట్టుకున్నారు అందుకే ఆ పిరమిడ్ మొత్తంలో రాత్రి చాలా ఎత్తైన అన్నమాట అది ఆ నిర్మాణంలో చివర ఎక్కడో ఒక రాయి దగ్గర ఇంత హోల్ ఇంత చిన్న చిన్నరద వదిలిపెట్టేస్తారు అంటే ఆత్మ దాంట్లో నుంచి పిరమిడ్ లోపలికి వస్తుంది ఇక మిగతా మొత్తం దాన్ని అంతా క్లోజ్ అయి ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే బ్రిటన్ నుంచి ఇద్దరు సైంటిస్టులు వెళ్ళారు ఒకసారి వెళ్ళి ఆ పిరమిడ్ లోకి వెళ్ళి అసలు పిరమిడ్లో ఏముందో చూడాలన్నమాట కానీ ఎట్లా వెళ్తారు మొత్తం కట్టడం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పైన ఎత్తైన శిగన్ పోవడానికి వీలు లేదు ఇట్లా ఉంటాయి పిరమిడ్స్ వీళ్ళు లోపలకు సొరంగం ద్వారా తవ్వుకొని మొత్తం మీద లోపలికి వెళ్ళారట మై ఎక్స్పీరియన్స్ ఇన్ గీజా పిరమిడ్ అని ఒక పెద్ద బుక్ ఉందన్నమాట బ్రిటిష్ వాళ్ళది ఆది గ్రంథంలో ఉంది వాళ్ళిద్దరూ లోపలికి టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ హాల్ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రెండు పెద్ద ఆకారాలు వచ్చాయి మనిషి ఆకారాలు చాలా పెద్ద వీడికంటూ టెన్ టైమ్స్ హైట్ ఉందన్నమాట ఇక వీళ్ళు టార్చ్ పని చేయదు ఎందుకంటే ఆ రెండు ఆకారాలు బాడీ మొత్తం కూడా ఇట్లా పెద్ద ప్రకాశంగా ఉందన్నమాట అంటే ట్యూబ్ ట్యూబ్లైట్లు పెట్టుకున్నట్టు ఉంది వీళ్ళు వాళ్ళని చూడాలంటే ఇంత పైకి చూడాల్సి వస్తే అమితాబ్ బచ్చన్ చూసినట్టు అమితాబ్ బచ్చన్ మూడు ఉంటారు వాళ్ళు ఇక వాళ్ళు పైనుంచి ఏదో అడుగుతున్నారు ఇద్దరు ఈ మానవుల్ని వీళ్ళకి వినపట్టలేదు ఇప్పుడు మన చివతో మాట్లాడినట్టుంది వాళ్ళకి అర్థమైపోయి పోహో వీళ్ళు మానవులుగా కదా మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించుకొని ఇద్దరు సైంటిస్ట్ని అడిగారట మీకు ఎక్కడ చోట్లేదా ఇక్కడి కిందకు వచ్చారన్నట అంటే ఆ చోటు ప్లేస్ అంటే బాగుంటుంది మీకు ఇంకే దేశం దొరకట్లేదా దీంట్లో కిందకు వచ్చారన్నారు వాడంటే ఈజిప్ట్ అంటే భూమి తినేది కదా ఇంకో దేశం అంటారంటే అనుకుంటారు మేము ఏదో రీసెర్చ్ పర్పస్ ఇక్కడికి వచ్చామని అన్నారు అప్పుడు వాళ్ళు ఏమన్నారు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దీని మీద ఒక మహత్తరమైన ఒక భవిష్యత్తులో మహత్తరమైన ఒక అద్భుతం జరగబోతుంది దేశానికి ప్రపంచానికి రక్షణలో కాబోతుంది అది ఇక్కడ జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఉంటాను వీలేదు ఏమేగో అన్నారట వెళుతూ వెళ్తూ దాన్ని ముట్టుకున్నారు ఏది ఆ షో పెట్టుకొని టచ్ చేయడానికి ముందు దాంట్లో నుంచి ఓంకారం వచ్చేసి సౌండ్ వీళ్ళకి ఎట్లా ఫారినర్స్ అసలే మన ఇండియన్ కల్చర్ని దేవుళ్ళని వీటిని కొంచెం అయితే చాలా దూరంగా చూస్తా చిత్రంగా ఇక్కడ ఈ మనుషులు ఎవరు వాళ్ళు పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ భూలోకం ఈ భూలోకంలో మీకు ఎక్కడ చూడదొరకలేదన్నారు భూలోకం అంటే వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కాదు కదా వేరే లోకం అనమాట ఓంక ఆ తర్వాత మన స్వామి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు దురదృష్టం అయిపోయారు అనమాట ఇంకో ఓంగలో ఉంది భూకంపాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు ఈ పెరుగుండ ఆకలి పెడితే భూకంపాలు రావు అందుకే జపాన్లో మీకు ట్రావెలింగ్ హౌసెస్ ఉంటాయి భూంగ పడిపోకుండా ఈ విధంగా కడతారనమాట అన్నమాట కదులుతాయి ఇల్లు ఇల్లు అని పక్క కదులుతుంది ఇల్లు కూలిపోదు తరచుగా భూకంపాలు జపాన్లో వస్తుంటాయి ఇది ఈజిప్టు ఒక శరీరానికి ఆత్మకి సమృద్ధి అంట్లో పెట్టాడు ఇప్పుడు రీసెర్చ్ క్వశ్చన్ ఏంటంటే ఈ శరీరం మీద పెట్టారు ఇది ఇన్ని వేల సంవత్సరాల దాకా ఆ సజీవంగా ఎలా ఉంటుంది ఆ గ్లాస్ బాడీలో ఏం లేదు సౌందర్యాలు పెట్టారు ఎంతసేపు ఉంటే మన ఇంట్లో పాయసం ఇలా సాయంత్రం వరకే ఉంటుంది రెండో రోజు ఆ పాయసం కూడా వాసన వస్తుంది ఇంకేమై ఉండాలి ఇంకేదో ఉండాలి అనుకప్పుడు డాక్టర్ శివలి సుబ్రహ్మణ్యం ఫేమస్ హాస్టల్ ఆయన కొంత రీసెర్చ్ చేస్తాడు దానికోసం గీజా పిరమిడ్కి వెళ్ళి దగ్గరుండి మొత్తం చూసి వచ్చిన వాళ్ళు కూడా మా ఎక్స్ ఓనర్ ప్రత్యక్షం చూపించాడు ఇంత పెద్ద గ్రంథం దాంట్లో ఫోటోలు సార్ నిర్మాణం జరిగింది ఈయన ఏం మరి ఇంతకీ న్యూమరాలజీకి జ్యోతిషంకి సంబంధం ఉండాలి కదా లేదా సబ్జెక్ట్ ఎక్కడ పోతుంది అనుకుంటారు నవగ్రహాల్లో ఉన్న జూపిటర్ గ్రహం ఉంటుంది జూపిటర్ గ్రహం మామూలుగా మన శనికులు దాని నుండి ఎల్లో కలర్ ఉంటుంది బట్ ఇట్ ఎమిట్స్ బ్లూ రేస్ అనమాట బ్లూ రేస్ని సూతింగ్ రేస్ ఆర్ హీలింగ్ రేస్ అంటారు అయితే ఈ పిరమిడ్లో అక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆ బాడీ మీద పట్టడం వల్ల అది ఇన్ని వేల సంవత్సరాలు అయినా ఉందన్నమాట ఇప్పుడు మనకి చివరి పాయింట్ ఏం దొరికినట్టు మొత్తంలో ఆ శరీరం అట్లా ఉండడానికి కారణం నవగ్రహాలను జూపిటర్ దాని వచ్చే కిరణాలు దాన్ని కాస్మిక్ ఎనర్జీ ఆ కాస్మిక్ రేస్ అనొచ్చు ఇది దాన్ని అక్కడ పెడితే కమింగ్ టు అవర్ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి గుడి పిరమిడే పిరమిడ్ ఇది ఆకారంలో దానికి ఏపెక్స్ కడతారు ఇది కూడా అలాగే ఉంటుంది దాంట్లో వన్ థర్డ్లో వన్ థర్డ్ అంటారు పిరమిడ్ అంటే యాక్చువల్లీ వర్డ్ పైరా మిడ్ పైరా మీన్స్ ఫైర్ మిడ్ అంటే మిడిల్ అనమాట సరిగ్గా గర్భగుడు కూడా కింద ఇక్కడికి నుంచి భూమి నుంచి పాడమట్టం పెడతారు ఇక్కడి చింత హైట్ వస్తుంది ఇక్కడ విగ్రహాలు పెడతారు పైన వదిలేస్తారు అన్నమాట సేమ్ అదే లెక్క దీనికి కూడా ఉంటుంది వన్ థర్డ్ దాంట్లో పెట్టాలి గర్భగుడిలో మనం వెంకటేశ్వర ముగశివుడు వినాయకుడు హనుమంతుడు విగ్రహం పెట్టి ఇక్కడ ఒక గుడిని పెట్టాం అనమాట ఇప్పుడు ఆ గర్భగుడికి ఎక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కాలేపేస్తున్న ప్రాణశక్తి ఉంది దేవుడు ఎక్కడ ఉన్నాడు దానికి కూడా సప్లై రావాలి కదా ఏదో ఒకటి రావాలి ఇది సేమ్ అన్న కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది అది ఎట్లా అవుతుంది సేమ్ పిరమిడ్కి ఎట్లా వచ్చిందో అపెక్స్ నుంచి ఇక్కడ కూడా ఆలయ శేఖరం ద్వారా ఆ గుడిలోకి ప్రవేశిస్తుంది ఇక తేడా ఏంటంటే ఇవి కానీ మిగతా ఇంకేమన్నా ఆలయాలన్నా కూడా ఇక్కడ మన హిందూ భారతీయ సంప్రదాయం ప్రకారం ఏముంటుందంటే ఆ గర్భ ఎక్కడ ఉంది సైంటిఫిక్గా దాంట్లో అదే కాస్మిక్ ఎనర్జీ దాంట్లో వచ్చేస్తుంది దాంతోపాటు మనకు దేవుడైన ఒక విగ్రహాన్ని కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి మారి పెడతారు అన్నమాట అప్పుడు మనం దేవాలయాన్ని పోతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఇదివరకే చెప్పున్నాం కదా గుళ్ళో మనం ఏది షటగోపం ఏందో తెరని చెప్పుకున్నారు ఆ కాస్మిక్ యజమాని తీసుకోవచ్చు సో మన పూర్వీకులు ఆలయాన్ని ఆలయ పద్ధతులు పెద్ద కడితే మనం జస్ట్ ఆ గుడికి వెళ్ళటం ఆ గుడిలో కాసేపడవు కాస్మిక్ తీసుకోండి తేదీ తీసుకొని ఆస్కారం చేయండి ఇక్కడ పుణ్యం పురుషార్థం రెండు దక్కుతున్నాయి యూఆర్ గెటింగ్ కాస్మిక్ ఎనర్జీ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆల్సో అది హిందూ దేవాలయాలకు ఉన్న గొప్పతనం ప్రాముఖ్యతను సైంటిఫిక్ రీజన్ అనుకోండి దైవత్వం అనుకోండి మరో కార్యక్రమంలో ఇలాంటి కారణంలో మరో అద్భుతం గురించి చూసుకుందాం చూస్తుంటే ది గ్రేట్ సిల్లీ థింగ్స్ మే ముదగండగోపీకృష్ణ